కురిసిన భారీ వర్షానికి పండుగ పూట మదురా నగర్ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా తిరుపతి మున్సిపాలిటీ నిర్లక్ష్యం కారణంగా మదురా నగర్ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన కురిస్తే మదురా నగర్ చెరువును తలపించే విధంగా తయారైంది. ఇళ్లలోకి వర్షపు నీళ్లు డ్రైనేజ్ నీళ్లు కలిసి వచ్చాయి. పండుగ పూట ఇంటిని శుభ్రం చేసుకోవాలా పండుగ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు దుర్గంధం బాధతో అల్లాడిపోతున్నారు. పండుగ పూట బయటికి వెళ్లి ఇంటికి అవసరమైన సామాన్లు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. మున్సిపాలిటీ ముందస్తు ప్రణాళిక లోపించడం వలన అధికారుల సమన్వయం లేనందువలన ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వెరిసి మదురా నగర్ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యం చర్చనీయాంశం కావటంతో యుద్ధ ప్రాతిపదికన కాలువల నిర్మాణానికి అధికారులు పూనుకున్నారు. ఇది కూడా సక్రమమైన ప్రణాళిక లేకుండా తీవ్రమైన వర్షాలు కురుస్తున్న వేళ పనులు ప్రారంభించడంతో అటు వర్షపు నీరు డ్రైనేజ్ నీరు నిర్మాణాల ఆటంకం మొత్తం మీద గతం కంటే మరిన్ని కష్టాలు మదురా నగర్ ప్రజలకు పెరిగాయి. మదురా నగర్ ప్రాంతంలో ప్రజలకు కష్టాలు తీరాలంటే మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రండి ముందుకు రండి ట నీళ్ళల్లో మాట్లాడండి. రండి ముందుకు రండి ట నీళ్ళల్లో మాట్లాడండి. మాట్లాడు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఇట్లే ఉంటుంది? ఆ పైన కాలం ఏదో రిపేర్ చేసేవాళ్ళు బిన్నా రిపేర్ చేస్తాను ఇన్ని తక్కువ వస్తాయి ఇట్లా. దాన్ని నాడు వదిలేసి దీన్ని తువ్వేసి వదిలేసి ప్రతిరోజు నిత్యం ఇదొక బోస్ట్ అయిపోతూ ఉండేది. ఎట్లా బతకాలనేది కూడా అర్థం కాకుండా పూడుస్తూ ఉంది. ప్రతి వర్షం వచ్చేటంతా అంగిట్లో 5,000 10,000 లాస్ అవుతూ ఉండేది. ఈ నుంచి ఆయన వెళ్ళిపోవాలన్నా బతకాలన్నా ఏం చేయాలన్నా కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. ఆ పైన కాలం పుణ్యాత్మను బిన్నా కట్టుకుంటే ఈ సమస్య ఉండేది కాదు. అదేదో ముందు ఈ కాలం చేసి మళ్ళీ ఆ కాలం చేసి ఉన్నా వర్షం నీళ్ళు తగ్గుండేది. దాని తగ్గట్టుగా ఆ కాంట్రాక్టర్ మొత్తం కాలం నీళ్ళు పెరిగి ఇట్లు పెట్టేసినాడు. ఎట్లా బతకాల? ప్రతిసారి వర్షం వచ్చేటువంటి ఇదే పరిస్థితి. ఈ నెలలో 10 టూర్లు 15 టూర్లు అయింది. 15 టూర్లు అంగడి మునిగిపోతే బతికేది ఎట్లా? పెళ్ళాంపిట్లు సాక్కునేది ఎట్లా? దీని గురించి వాళ్ళు ఏమైనా స్పందిస్తారంటే ఏమి శూన్యం.
ఏమన్నా స్పందిస్తారంటే ఏమీ లేదు. ఏం చేసి ఏం పట్టాలని కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతా ఉన్నది. ఓట్లు వేసిందా? ఆ ఓట్లు వేసిన దానికి ఇది గుణపాఠం. తిరుపతిలో 5000 ఓట్లు ఉన్నాయి మా బంధువులకి, ఒకటి కాదు రెండు కాదు. అదే